వెల్కమ్ టు రైట్ ప్రాపర్టీస్ ఈ రోజు మనకి హెచ్ఎండిఏ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది హెచ్ హెచ్ఎండి అప్రూవ్ టూ బిహెచ్కే ఫ్లాట్ మనకి ప్రగతి నగర్ లో త్రీ మంకీ సర్కిల్ అండ్ మనకి ఎలిఫెంట్ సర్కిల్ ఉంటుంది అక్కడ దాని పక్కనే వస్తుంది అనమాట ఎలిఫెంట్ సర్కిల్ నుంచి మనకు జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఎలిఫెంట్ సర్కిల్ నుంచి ఫోర్త్ బిల్డింగ్ ఉంటుందండి మెయిన్ రోడ్ ప్రగతి నగర్ మెయిన్ రోడ్ దగ్గరలో మంచి ఫ్లాట్ మనకైతే వుడ్ వర్క్తో తో సేల్కి వచ్చింది ఇది వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవ్డ్ మనకు వుడ్ వర్క్ కూడా ఉంది ఫ్లాట్ అంతా కూడా మీరు చూడొచ్చు ఇది హాల్లో టీవీ యూనిట్ అదిని మనకి ఫ్లాట్ వచ్చేసరికి ప్రైస్ కూడా వచ్చేసరికి మనకి రీజనబుల్ ప్రైజ్లో అయితే సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ప్రైజ్ అనేది యాభై మూడు లక్షలు అండి ప్రైజ్ మనకి పూజ రూమ్ కూడా వస్తుంది హాల్లో పక్కనే మనకి కిచెన్ పక్కన పూజ రూమ్ వచ్చింది సెపరేట్ గా మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి కానీ చూడడానికి మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లా ఉంటుంది అండ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ మనకు అప్పట్లో కట్టినందుకు పెద్ద కామన్ ఏరియా ఎక్కువ అయితే ఏం పోలేదు సో మనకి ఫ్లాట్ చూడడానికి సైజ్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది పర్ డాక్యుమెంట్ మాత్రం థౌజండ్ ఎస్ఎఫ్టీలో వస్తుంది అనమాట ఇది కిచెన్ కూడా చూడవచ్చు మీరు ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అయితే వచ్చింది మనకి సెపరేట్గా పూజారూమ్ కూడా వచ్చింది చాలా స్పేషియస్గా ఉంటుంది హాల్ కానీ పూజారూమ్ కానీ మీరు డైరెక్ట్గా వచ్చి ఫ్లాట్ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి థర్డ్ ఫ్లోర్లో ఉంది పైన ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఫ్లాట్ అయితే దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ యాభై మూడు అయితే ప్రైస్ చెప్పడం జరుగుతుంది దీని బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మనకి బిల్డింగ్ వస్తారు సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనమాట చూడొచ్చు ఇదంతా మనకు ల్యాండ్ షేర్ కూడా థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ల్యాండ్ షేర్ రావడం జరుగుతుంది అదే మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుందండి ఈ ఏరియాలో ల్యాండ్ మనకి వన్ ల్యాక్ ప్రైజ్ అయితే ఉంది సో అది మనకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ల్యాండ్స్ ఏరియా ఉంది దీంట్లో మనకి మీరు కింద చూడొచ్చు ఇది మెయిన్ రోడ్ అనమాట మనకి బ్రాయతీ నగర్ వెళ్ళి మెయిన్ రోడ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ కూడా ఉంది మనకి ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా వస్తుంది మొత్తం చాలా స్పేషియస్గా వాష్ ఏరియా అయితే రావడం జరిగింది మంచి ఫ్లాట్ అండి మీరు సైట్ విజిట్ చేయాలంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీరు అయితే సైట్ విజిట్ చేయొచ్చు వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది మే ఫ్లాట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా మంచి ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మెయిన్ రోడ్ దగ్గరలో చాలా మంది అయితే అడగ అడగడం జరుగుతుంది మనల్ని మెయిన్ రోడ్ ప్రయత్నం మెయిన్ రోడ్ దగ్గరలో ఫ్లాట్ కావాలని సో ఇదైతే మీరు చూస్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద సైజ్ వచ్చింది బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుందండి ఇది కార్నర్ ఫ్లాట్ సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి బాత్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది అపార్ట్మెంట్ చూడొచ్చు మీరు మనకి ఫ్లాట్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను చూడండి థర్డ్ ఫ్లోర్లో ఉంది థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మనకి ల్యాండ్ షేర్ వచ్చి థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ల్యాండ్ వస్తుంది అండ్ మనకిది ప్రైజ్ వస్తుంది ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అండ్ ప్రైజ్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది దీంట్లో మనకు బోర్ మంజీరా కనెక్షన్స్ ఉన్నాయి మనకు సిక్స్టీన్ మంజీరా కనెక్షన్స్ అయితే ఉండడం జరిగింది ఈ అపార్ట్మెంట్కి సో వాటర్ అయితే ఎటువంటి ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అయితే లేదండి అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది థర్డ్ ఫ్లోర్లో ఉంది పైన ఇంకా టూ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది కామన్ బాత్రూమ్ ఇది వస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా సెకండ్ బెడ్రూమ్ వస్తుంది ఇది కూడా మన స్పేషియస్గా వెంటిలేషన్ అది కూడా బాగుంటుంది వుడ్ వర్క్ కూడా నీట్గా ఉంది అండ్ మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయితే సైట్ విజిట్ అయితే చేయొచ్చు మనం ఎటువంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ తీసుకోమండి అండ్ మీకు లాస్ట్లో కింద పార్కింగ్ స్పేస్ చూపిస్తాం మనం వెళ్ళి పార్కింగ్ స్పేస్ చూద్దాం ఇది ఫ్లాట్ చూసారు కదా మొత్తం టోటల్గా చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ అది కూడా మనం కిందకి వెళ్ళి పార్కింగ్ చూద్దామండి ఇది పార్కింగ్ వస్తుంది మన గేట్ ముందే పార్కింగ్ అయితే రావడం జరిగింది గేట్ పక్కనే పార్కింగ్ అయితే వస్తుంది మనకి చుట్టూ సెట్ బ్యాగ్స్ కూడా చూడవచ్చు మీరు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ సో సెట్ బ్యాగ్స్ కూడా మనకి బాగా వదిలేరు అండ్ ల్యాండ్ షేర్ కూడా మనకి థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే డాక్యుమెంట్ లో రావడం జరుగుతుంది అండ్ ఎక్స్ట్రాగా కూడా ల్యాండ్ అయితే ఉంది దీంట్లో మనకి ఇంకో సిక్స్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఎక్స్ట్రా వస్తుంది అది కామన్గా అందరికీ కలిపి ఉంది సో సిక్స్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి డాక్యుమెంట్లో ఉంటుంది అండ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ కానీ చూడడానికి థౌసండ్ ఎస్ఎఫ్టీలో ఉండదు ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్లో అయితే ఉంటుంది సైజు మీకు లిఫ్ట్ ఉంది సీసీ కెమెరాస్ ఉన్నాయి మనకు బోరండ్ మంజీరా కనెక్షన్స్ అయితే ఫుల్గా ఉందండి మాకు వాటర్ అయితే ఇక్కడ మంచి ఫ్లాట్ మీరు చూ సైట్ విజిట్ చేయాలంటే కింద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ సైట్ విజిట్ చేయచ్చు అండ్ మన పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది మీకు ఈ సైట్ చూసుకుంటే ఇదంతా బైక్ పార్కింగ్స్కి అనమాట ఈ సైడ్ అంతా కూడా బైక్ పార్కింగ్స్ పెట్టుకుంటారు ఇక్కడ సపరేట్గా బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా ఉన్నది మనకి ఇది బిల్డింగ్ అవుట్లు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరి ప్రాపర్టీస్ కోసం బెల్ ఐకెన్ ప్రెస్ చేస్తే మీకు ప్రాపర్టీస్ అప్డేట్స్ అయితే వస్తాయి అండ్ మీరు కూడా మీ ప్రాపర్టీ అలా సేల్ చేయాలనుకుంటే కింద ఉన్న రైట్ ప్రాపర్టీస్ నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే పంపచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ప్రాపర్టీస్ వీడియోస్